హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు మోబీటెక్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనం ఏదైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ హోమ్ అప్లయన్సెస్ ఎప్పుడైనా కొనేటప్పుడు మేము ఫస్ట్ ఛాస్ చూసుకుంటే ఈఎంఐలో అవైలబుల్ ఉందా అని ఒక ఆప్షన్ అయితే మనం డెఫినెట్గా ఎదురు చూస్తాం సో ఈఎంఐలో వచ్చిందంటే ఎవరీ మంత్ కొంచెం కొంచెం అయితే మనం పే చేసుకోవచ్చు ఒకేసారి అంత అమౌంట్ అయితే మన దగ్గర ఉండదు దానికోసం మనం క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పర్చేజ్ చేసుకొని దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేసుకుని పే చేస్తుంటాం ఉంటాం సో ఇప్పుడు కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ అమెజాన్ వెబ్సైట్లో అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐ పే చేసుకోవచ్చు లేకపోతే ఇంకో ఆప్షన్ చూసుకుంటే బజాజ్ ఫైనాన్స్ ద్వారా మీరు ఈఎంఐలో అయితే ఏదైనా ప్రోడక్ట్స్ అయితే బై చేసుకోవచ్చు మంది దగ్గర డెఫినెట్గా క్రెడిట్ కార్డ్ అయితే అవైలబుల్ ఉండదు సో కొంతమందికి ఈ బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఈఎంఐ తీసుకోవడం కానీ దానికి కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఆ ప్రాసెస్ మొత్తం క్లియర్ చేసుకుని ఈఎంఐలో కోవడానికి కొంచెం సమయం అయితే పడుతుంది సో సో కొంతమందికి అది కూడా ఇంట్రెస్ట్ ఉండదు సో దానికి తగ్గట్టుగానే ఈ ఈ కమర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ అయితే ఒక డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ అయితే వాళ్ళు అనౌన్స్ చేశారు సో ఇది చాలా రోజులు ఉండే ఉంది సో నాకు దీని గురించి ఒక వీడియో తీసుకొస్తే బాగుంటుంది కొంతమందికి యూస్ఫుల్గా ఉంటుందని అనిపించింది సో ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఎలా వర్క్ అవుతుందంటే సో ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్స్ ముఖ్యంగా సో జస్ట్ ఒక మొబైల్ కొనాలనుకోండి సో ఇప్పటికైతే మన దగ్గర ప్రస్తుతానికి డబ్బులు అయితే లేదు కానీ ఒక టూ త్రీ డేస్ లేకపోతే వన్ వీక్లో డబ్బులు అయితే అరేంజ్ అవుతుంది ఇప్పటికీ ప్రస్తుతానికి మన దగ్గర క్రెడిట్ కార్డు లేదు అకౌంట్లో అమౌంట్ లేదు సో ఏదైనా వన్ వీక్ తర్వాత అమౌంట్ వస్తుందంటే సో ఎలాగో అమౌంట్ అయితే ఇక వన్ వీక్లో అయితే మనం అడ్జస్ట్ చేయగలం లేకపోతే కొంచెం కొంచెం అయితే నేను పే చేయగలను కానీ నాకు క్రెడిట్ కార్డు ద్వారా వెళ్ళడం అయితే ఇష్టం లేదు అని కొంతమందికి అయితే ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ సో ఎలాగైనా మీ దగ్గర ఒక బ్యాంక్ అకౌంట్ ఉందంటే డెబిట్ కార్డ్ డెఫినెట్గా ఉంటుంది సో ఆ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ మీరు ఈ వెబ్సైట్లో ఎంటర్ చేసి సపోజ్ మీరు ఎక్కడికి ఎలిజిబుల్ అయినట్లయితే సో అకౌంట్లో మీ దగ్గర ఇప్పుడు జీరో బ్యాలెన్స్ ఉన్నా కానీ మీరు ఈఎంఐలో మీకు కావాల్సిన వస్తువులైతే బై చేసుకోవచ్చు జస్ట్ అలాంటి ఒక ఆప్షన్ అయితే ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా మనం పొందొచ్చు ఇప్పుడు ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఎలా యూజ్ చేయాలి ఎలా తెలుసుకోవాలి మనకి ఎలిజిబుల్ ఉందా లేదా సో అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐలో బై చేసుకోవచ్చు అంటే లేదు సో దాని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం సో వీడియోనైతే చూరవరకు చూడండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసుకోండి యూస్ఫుల్గా అనిపిస్తే మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్లో మనం ఏదైనా ప్రోడక్ట్స్ కొనాలని డిసైడ్ చేసాం సో ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఈ ఆప్షన్ అయితే మనం పొందొచ్చు సో అన్ని బ్యాంక్ అకౌంట్స్కి వీళ్ళైతే ఇవ్వలేరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ బ్యాంక్ సో ఈ సిక్స్ పాపులర్ బ్యాంక్స్ ద్వారా మీరు డెబిట్ కార్డ్ ఏమైతే పొందొచ్చు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని చూసినట్లయితే మీకు ఒక టేబుల్ అయితే నేను చూపిస్తా సో దీనిలో ఒక నంబర్ అయితే ఉంది సో ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క మెసేజ్ ఫార్మాట్ అయితే ఉంది సో దానికి తగ్గట్టుగా ఒక డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంది సో ఆ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేయాలన్నమాట సో ఇప్పుడు మీరు అమెజాన్ అప్లికేషన్ యూస్ చేస్తుంటారు కదా సో అక్కడ ఏదైనా మొబైల్ నెంబర్ ఇచ్చి మీరు లాగిన్ చేయ ఉంటారు సేమ్ మొబైల్ నెంబర్ నుండి మీరు ఒక మెసేజ్ అయితే పెట్టాలి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్ అనుకోండి డీసీ ఈఎంఐ డెబిట్ కార్డ్ ఈఎంఐనే అలా షార్ట్ ఫామ్లో అయితే ఇచ్చారు సో డీసీ ఈఎంఐ స్పేస్ మీ దగ్గర ఉంది కదా డెబిట్ కార్డు సో అందులో లాస్ట్ ఫోర్ డిజిట్ అయితే మీరు టైప్ చేసుకోండి సో టైప్ చేసుకొని ఫైవ్ సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ జీరో సో ఈ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ అయితే పెట్టాలి సో ఇది యాక్సిస్ బ్యాంక్ మాత్రమే సో ఇలా అన్ని మిగతా ఫైవ్ బ్యాంక్స్ నంబర్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ ఫోటో అయితే మీరు షాట్ చేసి పెట్టుకోండి సో ఈ ఫార్మాట్లో మీరు మెసేజ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది సో సెండ్ చేసిన వెంటనే మీరు ఎలిజిబుల్ ఉన్నారనుకోండి ఇమీడియట్గా మీకు రిప్లై మెసేజ్ అయితే వస్తుంది సో కార్డ్ ఎండింగ్ నెంబర్ మొత్తం మీకు మెసేజ్ ద్వారా వచ్చి సో ఈ కార్డ్ ఎండింగ్ నెంబర్కి డెబిట్ కార్డ్ ఏమైతే ఎలిజిబుల్ అప్రూవల్ చేసామని ఇమీడియట్గానే మీకు మెసేజ్ అయితే వస్తుంది సో మీరు మెసేజ్ చేసిన తర్వాత ఒక వన్ డే చూడండి వన్ డే లోపు మీకు మెసేజ్ రాలేదనుకోండి సో మీరు ఎలిజిబుల్ లేదని మీరు ఫిక్స్ చేసుకోవచ్చు సో దానికి తగ్గట్టుగానే మీరు ఎలిజిబుల్ అవ్వడానికి ఏమేమి చేయాలి అది ఆ ప్రాసెస్ అయితే మీరు స్టార్ట్ చేయాలి సో దాన్ని మనం తర్వాత మాట్లాడతాం ఎస్ఎంఎస్ సెండ్ చేసి మీకు ఎలిజిబుల్ అప్రూవల్ మెసేజ్ వచ్చిందనుకోండి సో ఇందులో మీరు మీకు తగ్గట్టుగా ఆప్షన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు సో ఈఎంఐ ఇప్పుడు ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఉన్న ప్రోడక్ట్ అయితే బై చేశారనుకోండి మీకు ఈఎంఐ ఈఎంఐస్ చూసుకోండి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ దాకా మీరు ఈఎంఐ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు ఇలా డెబిట్ కార్డ్ ఈఎంఐ ద్వారా మీరు కన్వర్ట్ చేసినప్పుడు ఎక్కువ ఫెసిలిటీస్ అయితే ఉంటుంది సో మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉన్న డెబిట్ కార్డ్ ఈఎంఐ అయితే పొందొచ్చు ట్వెల్వ్ మంత్స్ వరకు మీరు ఈఎంఐ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే అమెజాన్ అయితే ఛార్జ్ చేయదు సో ఛార్జింగ్ ఎక్కడ ఉంటుందంటే బ్యాంక్ అయితే కొంచెం ఇంట్రెస్ట్ అయితే వేస్తుంది సో అది నార్మల్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉన్నా కానీ బజాజ్ ఫైనాన్స్ ద్వారా మీరు ఈఎంఐ తీసుకున్న ఛార్జెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఛార్జెస్ సో అలా ఆ ఛార్జెస్ మాత్రం మీరు ఎక్స్ట్రా అది ఎక్కువ అయితే ఉండదు కొంచెం తక్కువలోనే ఉంటుంది సో అది మాత్రం మీరు పే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఈ సిక్స్ బ్యాంక్స్ అయితే ఇచ్చారు కదా సో ఈ సిక్స్ బ్యాంకు ఈ మినిమం ఇంత పర్చేజ్ చేస్తే మాత్రమే మీరు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఇచ్చి యూజ్ చేయగలరు అని అయితే ఇచ్చారు అందులో చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ కోటక్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ సో ఈ మీ అన్ని బ్యాంక్స్ ఫైవ్ థౌసండ్ మినిమం మీరు స్పెండ్ చేస్తే మాత్రం చాలు డెబిట్ కార్డ్ ఈఎంఐ అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఎస్బీఐ మాత్రం మీరు మినిమం ఎయిట్ థౌసండ్ వరకు సో ఆ ప్రోడక్ట్ బడ్జెట్ అయితే ఉండాలి సో ఎయిట్ థౌసండ్ పైన మీరు పర్చేజ్ చేస్తే మాత్రమే ఈఎంఐ అయితే మరియు పొందగలరు ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలనేది నా అకౌంట్ ద్వారా మీకు అయితే నేను చూపిస్తా సో అప్పుడు మీకు ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది అమెజాన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక మొబైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం సో ఇప్పుడు వివో ఎక్స్ సిక్స్టీ అయితే ఉంది సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం దీన్ని ప్రైస్ చూసుకుంటే థర్టీ ఫోర్ నైన్ నైన్టీ అయితే ఉంది నో కాస్ట్ ఈఎంఐ అయితే కింద ఉంది సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ అయితే ఉంటుంది సో ఇందులో మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక త్రీ ఆప్షన్ అయితే మనం పైన చూసుకోవచ్చు సో సో ఫస్ట్ అదర్ ఈఎంఐస్ అయితే చూపిస్తుంది సో అక్కడ చూసుకుంటే క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఈఎంఐ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అని అవైలబుల్ బ్యాంక్స్ మొత్తం ఏదైతే ఉంది అన్ని రకాల క్రెడిట్ కార్డ్స్ అయితే అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో తర్వాత పైన ఇంకో ఆప్షన్ మనం చూసినట్లయితే డెబిట్ కార్డ్ ఈఎంఐ అయితే ఒక ఆప్షన్ చూసుకోండి సో అక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి సో నేను ఇంతకుముందే యాక్సిస్ డెబిట్ కార్డు యూస్ చేసి ఇందులో మొబైల్ అయితే కొన్నాను సో అప్పుడు ఏమైందంటే అన్న నంబర్ అయితే రిజిస్టర్ అయింది కదా సో సేమ్ నెంబర్తోనే ఈ అమెజాన్ యాప్ అయితే అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేశాను దాని ద్వారా వాళ్ళకి ఆ డీటెయిల్స్ అయితే తెలిసింది సో నంబర్ ద్వారా వాళ్ళైతే ట్రేస్ చేయగలరు సో మీ అకౌంట్ డెబిట్ కార్డ్ ఈఎంఐకి ఎలిజిబుల్ ఉందో లేదనేది సో దానికి దానివల్ల నాకు డెఫ్ డైరెక్ట్గానే ఇక్కడే మీరు చూసుకోవచ్చు కంగ్రాచులేషన్ యువర్ ఎలిజిబుల్ ఫర్ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఫ్రమ్ బిలో బ్యాంక్స్ అయితే ఉంది ఇక్కడ చూసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డ్ సో ఇప్పుడు నాకు ఎలిజిబుల్ అయితే ఉంది సో నేను నా అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది ఒక నైన్ థౌజండ్ దాకా ప్లస్ కానీ ఆ నైన్ థౌజండ్ నేను ఇప్పుడు పే చేయాల్సిన అవసరం లేదు నేను ఎలాంటి అమౌంట్ పే చేయకుండానే ఇప్పుడు ఈ థర్టీ ఫైవ్ థౌసండ్ వాల్యూ ఈ మొబైల్ అయితే నేను బై చేసుకోవచ్చు సో దానికి ఇక్కడ కింద చూసుకుంటే ప్రోసెసింగ్ ఫీ ఆఫ్ త్రీ ఫిఫ్టీ బై బ్యాంక్ అయితే ఉంది కదా సో దాన్ని మీరు తెలుసుకోవాలన్నమాట సో ఇప్పుడు ప్రోసెసింగ్ ఫీజ్ ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క లాగా అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోండి మీకు ప్రాసెసింగ్ ఫీజ్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది కోటాక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ టూ బ్యాంక్స్ వన్ నైంటీ నైన్ వరకు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎస్బీఐ బ్యాంక్ అండ్ ఫెడరల్ బ్యాంక్లో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ ఛార్జెస్ అయితే లేదు సో జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఆ ఇంట్రెస్ట్ అనేది మీ బ్యాంక్ ఛార్జ్ చేస్తుంది కానీ అమెజాన్ అయితే ఛార్జ్ చేయదు సో ఆ ఇంట్రెస్ట్ అయితే మీరు పే చేసుకోవాలి అది తర్వాత నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యాక్సిస్ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజ్ చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్గా అయితే ఇచ్చారు సో మీరు తొమ్మిది వేల తొమ్మిది వందల వరకు మీరు పర్చేస్ చేసినట్లయితే మీరు మినిమం నైంటీ నైన్ రూపీస్ పే చేస్తే మాత్రమే చాలు సో తొమ్మిది వేల తొమ్మిది వందల పైగా మీరు ఎంత పర్చేస్ చేసినా మీరు వన్ పర్సెంట్ ప్రొసెసింగ్ ఫీజ్ అయితే పే చేసుకోవాలి ఇక్కడ నాకు త్రీ ఫిఫ్టీ అయితే చూపించింది కదా అమెజాన్ వెబ్సైట్లో అదేమంటే థర్టీ ఫైవ్ థౌజండ్ మొబైల్ నేను ఇప్పుడు కొంటున్నా సో థర్టీ ఫైవ్ థౌసండ్లో వన్ పర్సెంట్ అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ సో యాక్సిస్ బ్యాంక్ అయితే కొంచెం ఎక్కువే ప్రాసెసింగ్ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది సో నేను ఇప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ ప్రొసెసింగ్ ఫీజ్ అయితే నేను పే చేయాలి సో తర్వాత మిగతా ఇంట్రెస్ట్ మొత్తం అది ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండదు సో ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ టేబుల్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మీకు అయితే చూపిస్తాను నేను అయితే ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంది త్రీ మంత్స్ ద్వారా ఫోర్ సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ ట్వల్వల్వ్ మంత్స్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీజ్ నేను త్రీ ఫిఫ్టీ అయితే నేను పే చేయాలి ఈ ఇంట్రెస్ట్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేది క్రెడిట్ కార్డ్ మీరు యూజ్ చేసి ఈఎంఐ ఆప్షన్ చేసినా మీకు ఆ ఛార్జెస్ అయితే డెఫినెట్గా ఉంటుంది ఎప్పుడు మీరు రిటర్న్ పే చేయాలి సో అదైతే డెఫినెట్ అందరూ కంపల్సరీ తెలిసిపెట్టుకోవాలి ఎందుకంటే ఆ డేట్ మిస్ చేశారనుకోండి మీ సివిల్ స్కోర్లో అనేది ఎఫెక్ట్ అవుతుంది తర్వాత మీరు ఏదైనా లోన్ కొనాలన్నా ప్రాబ్లం అవుతుంది సో అది మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి సో ఆ డేట్కి ముందు మనం అకౌంట్లో బ్యాలెన్స్ అయితే వేసేస్తే ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతుంది ఏ బ్యాంక్కి డేట్స్ అనేది చూసుకుంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి అక్టోబర్ అయితే స్టార్ట్ అయింది సో అక్టోబర్ ఫస్ట్ నుండి అక్టోబర్ నైన్టీన్త్ లోపు మీరు కొన్నారనుకోండి సో మీరు పే చేయాల్సిన డేట్ చూసుకుంటే ఫిఫ్త్ ఆఫ్ నవంబర్ అయితే ఉంటుంది సో ఫిఫ్త్ ఆఫ్ నవంబర్కి మీరు పే చేయాలి అదే మీరు మీ ఏదైనా ప్రోడక్ట్ అనేది మీరు ట్వంటీత్ సో అక్టోబర్ ట్వంటీ నుండి మంత్ అండ్ థర్టీ ఫస్ట్ వరకు ఆ డేట్ సమయంలో మీరు కొనారనుకోండి మీకు రీపేమెంట్ డేట్ చూసుకుంటే డిసెంబర్ ఫిఫ్త్ మన టూ మంత్స్ గ్యాప్ అయితే వస్తుంది సో ట్వంటీకి పైన మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజర్స్ అయితే అప్పుడు మీరు పే చేస్తే చాలు టూ మంత్స్ డిసెంబర్ ఫిఫ్త్ ట్వంటీకి ముందు మీరు పర్చేస్ చేస్తే నవంబర్ ఫిఫ్త్ సో ఏ బ్యాంక్ ఎలా ఉన్నా కొంచెం ఒక వారం ముందే అమౌంట్ అయితే అకౌంట్లో పెట్టుకోండి ఆ పేమెంట్ ఆప్షన్ అనేది మిస్ అయిందంటే మీకు సిబిల్ స్కోర్లో అయితే ప్రాబ్లం అవుతుంది సో మళ్ళీ మీకు డెబిట్ కడి మాత్రమే కాదు ఏదైనా పర్సనల్ లోన్ కొనాలన్నా లేకపోతే మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకున్న ఇది మొత్తం అక్కడే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది సో కరెక్ట్ టైం రీపేమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు ఈ మొబైల్ కొనాలనుకోండి డైరెక్ట్గా ఇప్పుడు ఇంకో ఆప్షన్ అయితే ఉంది మనం డైరెక్ట్గా బై నో అయితే ఇచ్చేది బై నవ్ ఇచ్చిన తర్వాత పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్తుంది అడ్రస్ మొత్తం ఇచ్చి పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్తుంది సో నా దగ్గర ఆల్రెడీ టూ కార్డ్స్ అయితే ఉంది అది మొత్తం క్రెడిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్ వదిలేసి క్రెడిట్ కార్డు వదిలేయండి కింద పోతే బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది సో అదర్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ అయితే ఉంటుంది కదా సో మనం ఈఎంఐలో కొంటున్నాం సో ఈఎంఐ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి యాడ్ ఆర్ డెబిట్ కార్డు ఉంది కదా సో అక్కడ మీరు ఆ కార్డులో ఉండే నేమ్ ప్లస్ కార్డ్ నెంబర్ ఎక్స్పైరీ డేట్ మొత్తం యాడివర్ కార్డు ఉంది కదా యువర్ కార్డ్ ఇచ్చిన తర్వాత అక్కడ క్లియర్గా చూపించేస్తుంది ఈ కార్డు ఎలిజిబుల్ ఉందా లేదా ఈఎంఐ ఆప్షన్ కనేది సో ఎలిజిబుల్ ఉన్నట్లయితే నార్మల్గా ప్లేస్ ఆర్డర్ ఇచ్చేయండి ఎన్ని మంత్స్ అయితే మీకు కావాలో సెలెక్ట్ చేసుకుని ప్లేస్ ఇచ్చారు అనుకోండి ఆటోమేటిక్గా మీకు ప్రోడక్ట్ కొన్నట్లు అయిపోతుంది సో ఇప్పుడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ దేన్ని చూసి వీళ్ళు డెబిట్ కార్డ్ ఈఎంఐ మనకి ఎలిజిబుల్ ఇస్తారు ఎవరెవరికి ఇస్తారని చూసుకుంటే ఇప్పుడు మీ ఇప్పుడు మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి మీకు డెఫినెట్గా డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ అయితే ఎలిజిబుల్ అయితే ఉండదు సో వీళ్ళు ఎలా చూస్తారంటే మెయిన్ థింగ్ వేరే ఏదైనా క్రెడిట్ కార్డులో డెబిట్ కార్డులో మీరు సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ కాకుండా మీరు అయితే చూసుకోవాలి వేరే ఎక్కడైనా మీరు పర్చేజ్ చేసి అమౌంట్ తర్వాత పే చేయడం లేట్ పేమెంట్ చేయడం మీరు ఏదైనా లేకుంటే మీ దగ్గర చెక్ ఉంటుంది కదా చెక్ ఏదైనా బౌన్స్ అయినా కానీ అలాంటి వాళ్ళకి ఈ డెబిట్ కార్డ్ ఈఎంఐఏ అయితే వాళ్ళు ఎలిజిబుల్ ఇవ్వరు ఇంకొకటి మంచి ట్రాన్సాక్షన్ అయితే ఉండాలి సో మీ అకౌంట్లో మీరు ఎలా ట్రాన్సాక్షన్ చేశారో మంత్లీ మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అయ్యే అమౌంట్ మళ్ళీ మీరు ట్రాన్సాక్షన్ ఎలా చేస్తున్నారో మళ్ళీ ఎప్పుడు క్రియేట్ అవుతుంది సో ఈ ట్రాన్సాక్షన్ మొత్తం లాస్ట్ కరెక్ట్గా తెలియదు కానీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ ట్రాన్సాక్షన్ మొత్తం వాళ్ళు అయితే ట్రేస్ చేస్తారనమాట సో దానికి తగ్గట్టుగానే ఎంత అమౌంట్ మీరు ఎలిజిబుల్ అనేది దానిలోకి ఫిక్స్ చేస్తారు సో మీకు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఇవ్వాలా వద్దా అనేది కూడా ఆ ట్రాన్సాక్షన్ బట్టే వీళ్ళైతే డిసైడ్ చేస్తారు మీరు అకౌంట్లో అమౌంటే క్రియేట్ చేయకుండా ఆల్వేస్ మినిమం బ్యాలెన్స్ మాత్రం మెయింటైన్ చేసి పెట్టుకున్నారనుకోండి డెఫినెట్గా ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఇవ్వరు ఎందుకంటే మీరు ట్రాన్సాక్షన్ చేయట్లేదు సో ఎలా మీరు మనీ అయితే రీపేమెంట్ చేస్తారో సో వాళ్ళకైతే తెలిసిపోతున్నాయి సో డెఫినెట్గా ఈ అకౌంట్లో ఈ డేట్కి ఇంత అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది సో సో నో ప్రాబ్లం వీళ్ళైతే రీపేమెంట్ చేయగలరు అనే ఒక నమ్మకం అయితే ఉంటుంది సో మీరు మినిమం బ్యాలెన్స్ మాత్రం మెయింటైన్ చేసి పెట్టుకున్నారు అనుకోండి డెఫినెట్గా ఎలిజిబుల్ అయితే ఇవ్వరు ఇప్పుడు ఎలిజిబుల్ లేని వాళ్ళు ఏం చేయాలనుకుంటే సో ఇప్పటికిప్పుడు మీరు అమౌంట్ అకౌంట్లో క్రియేట్ చేసి కొంటామంటే అవ్వదు సో రెగ్యులర్గా అకౌంట్లో కొంచెమైనా ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రెగ్యులర్గా మంత్లీ మంత్లీ క్రియేట్ అయ్యేలాగా చూసుకుని క్రియేట్ అయిన తర్వాత ట్రాన్సాక్షన్ ఒక్కసారి క్రియేట్ అయ్యి మొత్తం జీరో అయితే చేయకుండా కొంచెం కొంచెం మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసినా డెబిట్ చేసినా అప్పుడప్పుడు అమౌంట్ క్రియేట్ అవుతుండాలి యాక్టివ్గా ఉండాలి అకౌంట్ రెగ్యులర్గా యాక్టివ్లో ఉన్నట్లయితే సో ఓకే వీళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు అమౌంట్ అయితే అకౌంట్లో వేస్తున్నారు తీస్తున్నారు సో రీపేమెంట్కి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే వీళ్ళకి లేదు అని వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది సో ఎలాంటి లోన్ కమిట్మెంట్స్ అయితే ఉండకూడదు సో అది సో ఇప్పుడు మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోయినా అకౌంట్ ఉంది సో పర్సనల్ లోన్ అయితే ఉంటుంది కదా సో పర్సనల్ లోన్ ఉండి సో మీ దగ్గర అప్పుడు డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ అయితే ఇస్తారంటే అది కొంచెం అయితే డౌట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే పర్సనల్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఒక కమిట్మెంట్ ఉంది సో ఎక్కువ మీ ఇన్కమ్ సో మీరు ట్రాన్సాక్షన్ చేసి ఆ ఇన్కమ్ మొత్తం చూసుకొని అందులో అప్పుడేం థింక్ చేస్తారో ఆ పర్సనల్ లోన్ పోయి వీళ్ళకి ఎంత మిగులుతుంది సో దాంట్లో ఎంత పర్సెంట్ అయితే వీళ్ళు పే చేయగలరు మొత్తం డీటెయిల్స్ అయితే వాళ్ళు చూస్తారు సో ఇప్పటికీ మీరు రెగ్యులర్ ట్రాన్సాక్షన్ అయితే చేసుకోండి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి అసలు ఈ ఆప్షన్ అయితే లేదు మీరైతే ఒక వన్ ఇయర్ టూ ఇయర్ అయితే మంచిగా ఎలా ట్రాన్సాక్షన్ చేస్తారో దాన్ని బట్టి డెబిట్కి ఈఎం డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ అయితే ఇస్తారు చెక్ చేసి చూడండి ముఖ్యంగా ఎస్ఎంఎస్ సెండ్ చేసి చూడండి లేకపోతే ఆ పేమెంట్ ఆప్షన్ లాస్ట్ పేజ్ వరకు వెళ్ళి మీ డెబిట్ కార్డ్ అయితే అక్కడ యాడ్ చేయండి ఈఎంఐ ఆప్షన్లో అప్పుడు అక్కడ ఏమొస్తుంది ఎలిజిబుల్ ఉందా ఎలిజిబుల్ లేదా అనేది క్లియర్గా అక్కడే తెలిసిపోతుంది సో ఎలిజిబుల్ లేదనుకోండి సో మీరు మంచిగా ట్రాన్సాక్షన్ చేసి ఎలిజిబుల్ అవ్వలేదనుకోండి మీరు ఎక్కడ కాంటాక్ట్ చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే కాంటాక్ట్ చేయకండి మీ బ్యాంక్కి వెళ్ళి మీరు కాంటాక్ట్ చేస్తే వాళ్ళైతే రీజన్ అయితే ఇస్తారు లేకపోతే వాళ్ళు యాక్టివ్ చేస్తారు ఇమీడియట్గా అక్కడే యాక్టివ్ చేయొచ్చు ఇలా మీ దగ్గరలో ఉన్న బ్యాంకు వెళ్ళి కాంటాక్ట్ చేయొచ్చు సో ఈ వీడియో ఎలా ఉంది మీలో ఎవరైనా ఇప్పటివరకు డెబిట్ కార్డ్ ఈఎంఐలో ఏదైనా కొన్నారా మర్చిపోయినా కింద కమెంట్ సెక్షన్ చెప్పండి సో ఈ వీడియో గురించిన మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్ ద్వారా అయితే చెప్పండి వీడియో నచ్చితే మర్చిపోయిన లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం తెలుగు మొబీటెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మళ్ళీ ఒక మంచి టెప్తుల సబ్టెక్స్ చూసుకుంటారు ప్రకాష్